ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు వివాహ ఘట్టంలో సుముహూర్తానికి చాలా ప్రాధాన్యత విశిష్టత ఉంది, మరి అది ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ పంచమి శుభకార్యాలకి బాగా పనిచేస్తుంది. అలాగే గృహప్రవేశాది, గృహారంభాది కార్యక్రమాల యొక్క ఆలోచనలు కూడా ఈ పంచమి తిథి రోజున ప్రారంభించినట్టయితే సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది. వారం సోమవారం లేదా బుధవారం వ్యాపార విస్తరణలకి, అలాగే విద్యా సంబంధిత ప్రయత్నాలకి, నూతన విదేశీ సంబంధిత లావాదేవీలకి అన్నిటికీ కూడా ఈ బుధవారం బాగా శ్రేయస్కరం. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 1, 2, 3, 4 ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో, ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతో చిరు సమస్యలకి దారితీస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం కొంతవరకు రాణిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేసి కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభాలని కలిగిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు, విదేశీ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సఖ్యతకి దోహదపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది, ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయ పరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చూస్తారు. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. అధిక వ్యయం ఒక్కొక్కసారి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. విద్యా సంహిత విషయాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు, వ్యవహారాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఒకేసారి చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. సుఖవంతమైనటువంటి ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. భాగస్వాములతో మంచి మైత్రిని కలిగి ఉంటారు. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. వ్యాపార రీత్యా కూడా అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చేపట్టేటువంటి ప్రయత్నాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు లాభదాయకమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడతాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది.
గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించినటువంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది, విజయాలను దగ్గర చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వృత్తిరీత్యా జాప్యాలు ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూలతకి పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, రుణ ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు తులరాశి వారిని పరిశీలించినట్టయితే పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేకూరుతాయి. ఆలస్యంగా కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికే చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడేటువంటి పెట్టుబడుల విషయంలో కూడా ఆనందకర వార్తలు మీకు దగ్గరవుతాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. వ్యయాన్ని నియంత్రిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. ఆర్థిక నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కుటుంబంలో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా విషయాల్లో విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ విజయాలను తెచ్చిపెడతాయి. మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. శుభ పరిణామాలని కలిగిస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు, విస్తరణలు వంటివి ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఇతరుల కంటే పై చేయి కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధ్యపడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏర్పడుతుంది. అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగించి విజయాలను దగ్గర చేస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు త్వరితగతిని సాధించలేకపోతారు.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి ఆలస్యంగా చేతికందుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహాల యొక్క ప్రతికూలతని దూరం చేసి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలని దగ్గర చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పరంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలను తిరిగి దక్కించుకోగలుగుతారు. అవమానకర సంఘటన నుంచి బయటికి రాగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి పుష్టిని కలిగిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునః ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి, ఊరటిని కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వివాహ ఘట్టంలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అందులో సుముహూర్తం అనేటువంటిది చాలా ప్రాధాన్యతని సంతరించుకుని ఉంటుంది, చాలా విశిష్టమైనది. మరి ఆ సుముహూర్తం యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం. ఆర్షధర్మాన్ని పాటించే సంప్రదాయ వివాహ వేడుక ఎన్నో ప్రక్రియల సమాహారంగా వెలసిల్లుతుంది. ప్రతి ప్రక్రియకు నేపథ్యంగా ఎన్నో అంతరార్థాలున్నాయి. వివాహ ఘట్టంలో నిర్వహించేటువంటి పలు అంశాల పరమార్థాన్ని తెలుసుకోవటం ద్వారా సంప్రదాయ వివాహ పవిత్రత, ప్రాధాన్యత వెల్లడి అవుతుంది. వివాహ సంరంభంలో సుముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శుభముహూర్తానికి ముందు తెల్లటి బియ్యంతో సచీదేవి ఆరాధన జరుగుతుంది. ఆ తరువాత వధూవరుల ముందు తెల్లటి తెరసిల్లా ఉంచుతారు. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని కన్య చేతిలో ఉంచి తెరకు తూర్పున పశ్చిమ ముఖంగా కూర్చుండబెడతారు. వరునికి జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఇచ్చి తెరకు పశ్చిమాన తూర్పు ముఖంగా కూర్చోబెడతారు. వారు ఇరువురు ఇష్టదేవతాధ్యానం చేస్తుండగా మంగళవాద్యాలు మ్రోగుతుండగా తెరను తొలగిస్తారు. తెర తొలగగానే వధువు కనుబొమ్మల మధ్య భాగాన్ని వరుడు చూడాలి. జీలకర్ర బెల్లాన్ని వధువు నెత్తిన అనగా బ్రహ్మరంధ్రంపై ఉంచుతాడు. అలాగే వధువు కూడా వరుడు నెత్తిన జీలకర్ర బెల్లం ముద్దని ఉంచుతుంది. ఇదే సుముహూర్తం, శుభముహూర్తం, పెళ్లిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వరుణుడు, బృహస్పతి, ఇంద్రాది దేవతల్ని స్మరించి వధూవరులకు క్షేమం, శాంతి కలగాలని వేదవిధులు, పెద్దలు ఆశీర్వదిస్తారు. సుముహూర్తోస్తు అని వధూవరుల్ని అతిథులు నిండు మనసుతో దీవిస్తారు. ఇది దీని యొక్క ప్రాధాన్యత, విశిష్టత. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో సొంత గృహం ఉంటే బాగుండును అని చక్కటి కలలు కంటాడు. ఆ కలలకు సాకారమే తాను నిర్మాణం చేసుకున్న గృహం. ఆ గృహం కట్టేటువంటి విధి విధానంలో కూడాను ఆ స్థల నిర్దేశ తత్వాల్ని పరిశీలించకుండా గనక నిర్మాణం చేసినట్లయితే ఆశ నిరాశ అవుతుంది, అడియాస అవుతుంది. కొండ చెరియల్లోను, కొండ గుహల వద్ద నిర్మాణాత్మకమైనటువంటి స్థలాలు ఉన్నట్లయితే వాటిని కొనుగోలు చేయకపోవటమే చాలా మంచిది అనేటువంటి విషయం కూడా వాస్తుశాస్త్రరీత్యా గుర్తుపెట్టుకోవాలి. కొండ చెరియలు తవ్వి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి విషయాలు వాస్తుశాస్త్రరీత్యా నిషిద్ధాలు. కొండను ఆనుకొని కింద ఖాళీ స్థలం ఉన్నప్పుడు అక్కడ నిర్మాణం చేసినట్లయితే ఆ కొండ రాళ్ళు పైనుంచి ఇంటిపైన పడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొండ ప్రాంతాలలో నివసించేటువంటి వాళ్ళు చాలా జాగరూకతగా నివసించాల్సి ఉంటుంది. సుమ శాస్త్రరీత్యా ఇళ్ళు నిర్మించేటువంటి సందర్భాలలో నాలుగు వైపులా కూడాను ఖాళీ జాగా, ఏ దిక్కున ఎంతెంత స్థలం వదలాలి,
ఇవన్నీ కూడా గ్రహించి అటువంటి స్థలాన్ని మాత్రమే మీరు నిర్మాణానికి ఉపక్రమించినట్లయితే మీ జీవనం జీవితం సుసంపన్నమై వెలుగుతుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడా ఎటువంటి అపశృతులు కూడా సంభవించనే సంభవించవు కదా. మరి శాస్త్రరీత్యా మీరు కొనుగోలు చేసేటువంటి భూమి యొక్క రంగును పరిశీలించుకోవటం చాలా మంచిది. దాని యొక్క రుచి, వాసన, శబ్దం, గట్టిదనం, మట్టి, రాళ్ళు, బండలు, గుంటలు, పరిసరాలు, స్థలము యొక్క ఆకారాలు, వీధి శూలలు, వృక్షాలు, పుట్టలు, ఎత్తుపల్లాలు మొదలైన అంశాలన్నీ కూడా ప్రత్యేకంగా పరిశీలన చేసే గృహ నిర్మాణం చెయ్యాలి. ఇదే వాస్తుశాస్త్రం చెప్పే అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావంగా గుర్తిరగాలి. ప్రతి వాళ్ళు వాస్తు 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 అంటున్నారండి. అంటే వాస్తులో అత్యధిక ప్రాధాన్యత కలిగించేది ఇదే. ఆ పెద్ద పెద్ద పుట్టలు ఉండేవండి పూర్వం, ఆ పుట్టల్ని తొలిచేసిన తర్వాత కట్టామండి ఇల్లు. ఇల్లు మాత్రం కట్టినప్పుడు బాగానే కట్టామండి, తర్వాతనే మా స్థితి ఇట్లా అయిపోయింది అంటాడు. ఆస్తివాస్తులన్నీ పోతాయి, కాలసర్పదోషం పట్టింది అన్నమాట. పుట్టలు ఉన్న ప్రదేశాలు నిర్మాణానికి నిషిద్ధాలు. అసలు భూమిని తవ్వి చక్కగా నిర్మాణం చేసేటప్పుడు కూడానండి, పునాదులు తీసేటప్పుడు 2-3 రోజులు ఆపేస్తాం. కారణం, ఆ పునాది లోపల నివసించేటువంటి జీవాలు, కంటికి కనిపించినటువంటి క్రిములు, వాటి మార్గాన్ని వారు నిర్ణయించుకొని వెళ్ళిపోవటానికి మార్గం ఇచ్చాం. ఇవాళ పునాదులు తీసి మొన్నడే స్టార్ట్ చేస్తున్నామంటే కుదరదు, 2 రోజుల పాటు ఆగాలి. మన కంటికి కనిపించేటువంటి పురుగులు లోపల నివసించేటువంటి వాటికి, అయ్యా మేము ఇల్లు కట్టుకుంటున్నాం మీరు వెళ్ళిపోండి అని చెప్పటం ముఖ్యంగా. 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాతే నిర్మాణం చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఆ ద్వితీయ విఘ్నం అండి, ఇవాళ తువ్యాం రేపు కట్టకపోతే బాగుండదు కదా అని చెప్పేసి అంటారు. అది కాదు, దానికన్నా ఘోరమైన పాపం చేస్తున్నాం ఇక్కడ. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు వాహనాల రద్దీ బాగా ఉన్న చోటుని విసర్జించండి. కర్మాగారాలకు దూరంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. భూమి మీద గృహ నిర్మాణం శ్రేయోదాయకంగా ఉండాలి తప్ప లేచిన దగ్గర నుంచి కాలుష్యం, మోతలు, నానాభీభత్సంతో ఉంటే ఇంకా జీవించేదే ఉంటుంది. ఒక స్థలాన్ని ఎంచుకునేటప్పుడు ఆ స్థలంలో నివసించే వారి యొక్క ప్రవర్తన నియమావళి కూడా తెలుసుకొని గృహ నిర్మాణం చేసుకోవటం ఈ నవీన నారద ప్రపంచంలో చాలా అవసరం కూడా. చక్కటి వాతావరణం చూసుకోవాలి గృహ నిర్మాణంలో, ప్రశాంతమైనటువంటి శైలి కనిపించాలి. అప్పుడే వాస్తుకు తగినటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. గృహానికి ఎన్నుకున్నటువంటి స్థలంలో ఎముకలు కానీ, బొగ్గులు కానీ, జుట్లు కానీ, ఇనుములు కానీ ఉండకూడదు. దీన్ని శకల దోషములు అని చెప్పేసి అంటారు. వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉండేది. అందుకే స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు త్రవ్వించాలి, చక్కగా త్రవ్వించి ఆ స్థలంలో ఎటువంటి ఇది లేదు కదా అని చెప్పేసి నిర్ణయం చేసుకున్న తర్వాతనే మీరు స్థలాన్ని కొనుక్కోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దక్షిణ దిశలో వాస్తు దోష నివారణకు పాటించవలసినటువంటి నియమం ఏమిటి అన్నది ప్రశ్న. దక్షిణ దిశలో వాస్తు దోషాలు అంటే ఖాళీ స్థలం అధికంగా ఉండటం, అతిథికి గది ఉండటం, పిల్లల గది ఉండటం, దక్షిణ దిశ గోడ ఇతర గోడల కంటే కిందకి ఉండటం, దక్షిణ దిశలో ముఖద్వారం ఉండటం, ఇవన్నీ వాస్తు దోషాలుగానే పరిగణిస్తాం. ఈ దక్షిణ దిశలో ఈ దోష నివారణ కోసం ముఖద్వారం దక్షిణ దిశలో ఉంటే వీలైనంత వరకు అది దక్షిణ మధ్య భాగం నుండి ఆగ్నేయ దిశా మధ్య భాగంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేయండి. వీలుగా ఉంటే తూర్పు లేదా వాయువ్య దిశలో ఒక చిన్న ద్వారం ఏర్పరచు చేయటం మంచిది. దక్షిణ దిశ ముఖద్వారం దగ్గర వాస్తు దోష నాశక కవచం అనేటువంటి యంత్రాన్ని కూడా స్థాపించటం చాలా సర్వశ్రేయోదాయకంగా భావించాలి. ఖాళీ స్థలం గనక ఎక్కువగా ఉంటే పెద్ద పెద్ద చెట్లు మొక్కలు పెంచడం చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.